హాయ్ మవ, వెల్కమ్ బ్యాక్. వేటయ్యన్ 17 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 17 రోజులకి 10,90,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక గ్రాస్ చూసుకుంటే 21 కోట్లు. మరి ఈ సినిమా తెలుగులో థియేటర్ బిజినెస్ చేసింది 17 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 18 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 7,10,00,000 షేర్ కలెక్షన్ చేస్తే బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 245,90,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఇక సినిమా వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 120,15,00,000. సో ఓవరాల్ ఈ సినిమా థియేటర్లు బిజినెస్ చేసింది 160 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 162 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అందరు ఇంకొక 41,85,00,000 షేర్ కలెక్షన్ చేస్తే బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. అది మూవ్ మ్యాటరా. నెక్స్ట్ సెకండ్ మూవీ విశ్వం. 16 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 16 రోజులకి 7,75,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 13,90,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఈ మూడు కలిపి 77 లక్షలు మాత్రమే షేర్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 8,52,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 15,80,00,000. అండ్ ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ 10 కోట్లు. అండ్ రిమైనింగ్ ఈ సినిమా కలెక్షన్ చేయాల్సింది 1,80,00,000 షేర్ కలెక్షన్ చేస్తే బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేది సినిమాకి లాభాలు. సో మొత్తానికి ఈ సినిమా 83% రికవరీ చేసింది మావ. అండ్ రిమైనింగ్ ఇంకొక 1,80,00,000 షేర్ కలెక్షన్ చేస్తే బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి మిక్సిడ్ ట్యాగ్తో ఈ రంజ్ కలెక్షన్స్ అనేది కంబ్యాక్ అని చెప్పొచ్చు హీరో గోపీచంద్. అది మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ మూవీ దేవరా. 30 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 30 రోజులకి 160,97,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 234,30,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 254,78,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 444,90,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. అండ్ ఆల్రెడీ ఎప్పుడో 500 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. అది వితౌట్ జిఎస్టీ. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్ బిజినెస్ 182 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 184 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ దేవరా మూవీ 30 రోజులకి లాభాల్లో ఎంత ఉందంటే 70,78,00,000 సినిమా ప్రాఫిట్ జోన్లో ఉంది. సో మొత్తానికి దేవరా బ్లాక్ బస్టర్. అది మా మ్యాటరా. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మావా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటా. బాయ్.